సిద్ధిపేట జిల్లా గజ్వేల్లో టైలర్స్ డే సందర్భంగా మేర సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంగడి బజార్ హనుమాన్ దేవాలయం నుంచి ప్రభుత్వ దావకానా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేర సంఘం అధ్యక్షులు గంగాపురం భిక్షపతి, ఉపాధ్యక్షులు వెంకటేశం, ప్రధాన కార్యదర్శి పెండ్యాల కిషన్లు మాట్లాడుతూ మేర సంఘం కులస్థులకు ప్రభుత్వం భవనం నిర్మించాలని, తమ కులంలో ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కుట్టు మిషన్లు వెంటనే ఇవ్వాలని మంత్రి హరీష్ రావుకు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అటవీ అభివృద్ది చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళికి గతంలో వినతి పత్రాలు అందజేశామని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పాడిశెట్టి శ్రీనివాస్, సభ్యులు ధనంజయ్య, బాలరాజు, సత్యనారాయణ, వెంకటేశం, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున హరీశ్రావు గారికి, సీఎం కేసీఆర్ గారికి ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. మా మేరు కులస్తులకు వెనుకబడి ఉన్నాం కాబట్టి మా మేరు కులస్తులకు ఒక భవనము మరియు కుటుంబ సభ్యులు అందజేయాలని ప్రభుత్వానికి తెలపడం జరుగుతుంది. కావున మా యొక్క స్పందన ఏమి లేదు. మా యొక్క కులాన్ని గుర్తించి మాకు తొందరగా మేలుకునేటట్టుగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాలని మన రీసెంట్లీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారికి కూడా కలవడం జరిగింది. ఆ విధంగా కలవడం కాబట్టి మా మేరుకులస్తులను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని సీఎం గారికి, హరీశ్రావు గారికి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారికి, ప్రతాప్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై మేరు. ధన్యవాదాలు. మేము చాలా కష్టపడి ఉన్నాం కాబట్టి దయచేసి ప్రభుత్వము మాకు గుర్తించి మాకు ఒక మిషన్లకు సీఎం గారికి ఇప్పటికే కమ్యూనిటీ హాల్కు 100 మిషన్లకు మేము రిఫ్లెక్స్ రేటెడ్ ప్యాడ్ పెట్టాము. హరీష్ రావు గారికి కూడా ఇచ్చాము. అట్లే నిన్న మన యాదవరెడ్డి గారికి కూడా ఒక వెనక పత్రం ఇచ్చాము. ఆయన కూడా మాకు స్పందించి ఎమ్మెల్యే కమిటీ హాల్కు స్పందిస్తా ఉన్నాడు. మాకు హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఏడు సంవత్సరాల నుంచి మాకు వాగ్దానం చేసి చేస్తలేదు కాబట్టి మాకు ఎంబడే తొందరగా మాకు శాంక్షన్ చేయాలని మేము సమర్పించాము.